Hi everyone, myself Vara Prasad and welcome to my channel friends. Ee roju vidalaithe nenu meeku under 10000 rupees lopulo unna oka konni best mobiles ait list aithe nenu meeku cheppabothunanu and ante kaakunda mee taluku opinions kuda meeru oka share cheyalanukunna please kindly share in the comment section without wasting your time let's get started. ప్రెసెంట్లో ఏంటంటే మొబైల్స్ లాంచ్ అయితే అంతగా అవ్వట్లేదు. మీకు జనవరి మంత్ నుండి ఇంతవరకు చూసుకుని చాలా తక్కువ లిమిటెడ్లో అయితే మొబైల్స్ అయితే లాంచ్ అయ్యే. సో చాలా మొబైల్స్ ఇంకా లాంచ్ అవ్వాల్సి ఉందన్నమాట. సో అప్కమింగ్ క్వార్టర్లో అయితే చాలా మొబైల్స్ అయితే లాంచ్ అవ్వబోతున్నాయి. సో టిల్ నౌ అండర్ 10000 రూపీస్లో ఏవైతే మంచి మొబైల్స్ ఏవైతే ఉన్నాయి, సో ఆ లిస్ట్ అయితే నేను మీకు ఈ వీడియోతే నేను మీకు చూపించబోతున్నాను. స్థలకి ఆఖరిలో అయితే ఇన్ఫినిక్స్ హాట్ 9 ప్రో అయితే వస్తుంది అనమాట. సో దానికి గల రీజన్ అయితే నేను మీకు చెప్తాను లాస్ట్లో రావడం గల కారణం. బట్ దాని ముందుగా మీకు స్పెసిఫికేషన్స్ అయితే మీకు చెప్పేస్తాను అండ్ ప్రైస్ కూడా. సో డిస్ప్లే పరంగా చూసుకుంటే 6.6 inch HD plus display అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే ఆండ్రాయిడ్ 10 బేస్ మీద అయితే ఈ మొబైల్ అయితే నడుస్తుంది. అండ్ మీడియా టెక్ హీలియో P22 64-bit ప్రాసెసర్ అయితే ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. అండ్ ర్యామ్ అండ్ రోమ్ వేరియంట్ చూసుకుంటే 4GB ర్యామ్ అండ్ 64GB రోమ్ వేరియంట్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ కెమెరా ఫీచర్ చూసుకుంటే మీకు 48 MP బ్యాక్ సైడ్ రేర్ కెమెరా అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ 2 MP ఫర్ డెప్త్ సెన్సర్ అండ్ 2 MP ఫర్ మైక్రోసాఫ్ట్ కోసం అండ్ లో లైట్ సెన్సర్ కోసం కూడా బ్యాక్ సైడ్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ ఫ్రంట్ సైడ్ అనేది 8 MP కెమెరా అనేది ఇవ్వడం జరిగింది. బ్యాక్ సైడ్ అయితే క్వాడ్ ఎల్ఈడి ఫ్లాష్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఫ్రంట్ సైడ్ అయితే ఎల్ఈడి ఫ్లాష్ కూడా ఉందన్నమాట. అండ్ బ్యాటరీ పరంగా చూసుకుంటే 5000 mAh బ్యాటరీ ఇన్ ఇన్ఫినిక్స్ హాట్ 9 ప్రో. అండ్ ప్రైస్ అయితే మీకు 9499 rupees. అలా ప్రొసెసర్ ఏదైతే ఉందో చాలా వీక్ ప్రొసెసర్, ఎందుకంటే మీడియాటెక్ హెలియో P22 ఏదైతే ఉందో జస్ట్ డైలీ యూస్ కోసం మాత్రమే. వన్ మోర్ మొబైల్ ఫ్రమ్ సామ్సంగ్, ఇట్స్ ఆల్సో వెరీ వెరీ రీసెంట్ లాంచ్, సామ్సంగ్ గెలాక్సీ M01. సో ఈ మొబైల్ అయితే మీకు 3GB ర్యామ్ అండ్ 32GB రోమ్ వేరియంట్లు అయితే వస్తుంది. 9.7 inch HD ప్లస్ డిస్ప్లే అనేది ఇస్తున్నారు ఇందులో. అండ్ దీని తల కెమెరా చూసుకుంటే బ్యాక్ సైడ్ 13MP ప్లస్ 2MP అండ్ ఫ్రంట్ సైడ్ అయితే 5 MP అండ్ బ్యాటరీ అయితే 4000 mAh బ్యాటరీ. అండ్ ప్రొసెసర్ అయితే క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 439 ప్రొసెసర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకుంటే ఆండ్రాయిడ్ 10 అండ్ దీని తాలూకు ప్రైస్ అయితే 8999 rupees. రెడ్మీ 8 అండ్ డిస్ప్లే పరంగా చూసుకుంటే 6.22 inch డిస్ప్లే HD ప్లస్ డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తారు ఇందులో. అండ్ దీని తలక బ్యాక్ సైడ్ కెమెరా 12MP ప్లస్ 2MP అండ్ ఎందుకు కాకుండా 8 MP కెమెరా అయితే ఫ్రంట్ సైడ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆల్ ఆర్ AI కెమెరాస్ అండ్ 5000 mAh బ్యాటరీ ప్లస్ 18W ఫాస్ట్ ఛార్జర్. సో దాట్స్ రియలీ గ్రేట్. 18W ఫాస్ట్ ఛార్జర్ అంటే బడ్జెట్ రేంజ్లో అంటే ఇట్స్ రియలీ గుడ్. తలకు ప్రొసెసర్ చూసుకుంటే క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 439 ప్రొసెసర్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ దీని తలకు ఆపరేటింగ్ సిస్టమ్ అయితే ఆండ్రాయిడ్ Pi 9 అండ్ దీని తల ప్రైస్ అయితే 9419 rupees. ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ బడ్జెట్ మొబైల్. వన్ మన లేటెస్ట్ లాంచ్ మోటరోలా G8 పవర్ లైట్, ఇట్స్ వెరీ లేటెస్ట్ లాంచ్. జూన్ మంత్ నేను లాంచ్ చేయడం అయితే జరిగింది. సో ఈ మొబైల్ తాలూకా వేరియంట్ అయితే 4GB ర్యామ్ అండ్ 64GB రోమ్ వేరియంట్ అయితే ఉంది. అండ్ దీని తాలు డిస్ప్లే అయితే HD ప్లస్ డిస్ప్లే 6.5 inch అనేది ఉంటుందన్నమాట. అండ్ బ్యాక్ సైడ్ అయితే 3 కెమెరాస్ అనేది ప్రొవైడ్ చేశారు, 16MP ప్లస్ 2MP ప్లస్ 2MP అండ్ ఫ్రంట్ సైడ్ అయితే 8 MP ఫ్రంట్ కెమెరా అనేది ఇవ్వడం జరిగింది అనమాట. బ్యాటరీ అయితే 5000 mAh బ్యాటరీ అండ్ దీని తాలకు ప్రొసెసర్ అయితే మీడియాటెక్ హీలియో P35 ప్రొసెసర్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. మోటోలో G8 తాలకు ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకుంటే ఆండ్రాయిడ్ Pi 9. సో దీని తల ప్రైస్ అయితే మీకు 8999 rupees అంటే బెస్ట్ బడ్జెట్ మొబైల్ అట్ 9000 rupees లోనే 4GB అండ్ 64GB రోమ్ లో వస్తుంది. అంటే ఇట్స్ వన్ ఆఫ్ ద నైస్ మొబైల్. బట్ ఇందులో ఎటువంటి ఫాస్ట్ ఛార్జర్ అయితే లేదు. వివో U10 కూడా బడ్జెట్ రేంజ్లో ఫాస్ట్ ఛార్జర్ మొబైల్. సో దీని వేరియంట్ ఏంటంటే 3GB అండ్ 32GB రోమ్ వేరియంట్ అనేది ఇస్తున్నారనమాట. సో ఇందులో ఏంటంటే మీకు HD ప్లస్ డిస్ప్లే 6.3 inch అనేది డిస్ప్లే అనేది వస్తుంది. బ్యాక్ సైడ్ అయితే 13 MP ప్లస్ 8 MP అండ్ 2 MP కెమెరా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది బ్యాక్ సైడ్. అండ్ ఫ్రంట్ సైడ్ అయితే మీకు 8 MP కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు, 5000 mAh బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జర్ అయితే 18W ఫాస్ట్ ఛార్జర్ అండ్ అల్ట్రా గేమింగ్ మోడ్ కూడా ఈ మొబైల్కి అయితే ఉంది. సో దీని తల ప్రైస్ చూసుకుంటే 9990 rupees అయితే ఫ్లిప్కార్ట్లో అయితే ప్రెసెంట్లో ఉందన్నమాట. సో మీరు బడ్జెట్ రేంజ్లో ఒక గేమింగ్ మొబైల్తో పాటు ఒక మంచి ఫాస్ట్ ఛార్జర్ మొబైల్ అనేది ఒకవేళ తీసుకోవాలనుకుంటే 10000 rupees, ఇట్స్ ఆల్సో వన్ ఆఫ్ ది ఆప్షన్. వివో U10కి అయితే మీరు వెళ్ళవచ్చు. నా ఇట్స్ రియల్మీ టైమ్స్. రియల్మీ నుంచి అయితే రియల్మీ U1 అని చెప్పి ఒక మొబైల్, సెల్ఫీకి సంబంధించిన ఒక మంచి మొబైల్. సో ఈ మొబైల్ వేరియంట్ అయితే మీకు 4GB ర్యామ్ అండ్ 64GB రోమ్ వేరియంట్ అయితే ఉంది. అండ్ దీని తలకి డిస్ప్లే అయితే 6.3 inch HD ప్లస్ డిస్ప్లే. బ్యాక్ సైడ్ అయితే ఓన్లీ 2 కెమెరాస్ అయితే ఉన్నాయి, అంటే 13 MP ప్లస్ 2 MP
అనేది ప్రొవైడ్ చేయడమే జరిగింది అనమాట. బట్ వాట్ అబౌట్ ద ఫ్రంట్ సైడ్? ఫ్రంట్ సైడ్ అయితే 25 MP సోనీ ఐమాక్స్ 576 సెన్సర్స్ అనేది యూజ్ చేశారు. మీరు ఒకవేళ బడ్జెట్ రేంజ్లో ఒక మంచి సెల్ఫీ మొబైల్ అనేది మీరు తీసుకోవాలనుకుంటే రియల్మీ U1 ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. సో దీని తల బ్యాటరీ అయితే 3500 mAh బ్యాటరీ అండ్ మీడియాటెక్ హీలియో P70 SoC. ఇట్స్ బడ్జెట్ సెల్ఫీ మొబైల్ ప్లస్ బడ్జెట్ గేమింగ్ మొబైల్ కూడా ఇది. దీని తాలూకు ఆపరేటింగ్ సిస్టమ్ అయితే స్టిల్ ఇట్స్ ఆండ్రాయిడ్ ఓరు 8.1 అండ్ దీని తాలూకు ప్రైస్ అయితే మీకు 9,989 rupees ఆ బడ్జెట్ రేంజ్లో అయితే వస్తుంది అనమాట రియల్మీ U1. నా వన్ మోర్ మొబైల్ ఫ్రమ్ రియల్మీ, సో దట్స్ రియల్మీ 5. నా పర్సనల్లీ అయితే ఈ మొబైల్ అయితే నాకు ఇష్టం, ఎందుకంటే మా ఫాదర్కి మొబైల్ తీసుకున్నాను అనమాట. దట్స్ నైస్ అండ్ డీసెంట్ మొబైల్. సో డిస్ప్లే పరంగా కూడా చాలా బాగుంటుంది, సినిమాలు గట్ట చూడడానికి చాలా డీసెంట్గా అనేది ఉంటుంది, హ్యాంగ్ గట్ట అంతగా అవ్వదు, సో గేమ్స్ కూడా నీట్గా ఆడుకోవచ్చు అండ్ బడ్జెట్ మొబైల్ కూడా. సో ఈ మొబైల్ అయితే మీకు వేరియంట్ అయితే మీకు 4GB RAM అండ్ 64GB ROM వేరియంట్ అయితే వస్తుంది అనమాట. సో దీని తల డిస్ప్లే అయితే 6.52 inch HD+ డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ బ్యాక్ సైడ్ అయితే 4 cameras 12MP అండ్ 8MP అండ్ 2MP అండ్ 2MP అండ్ ఫ్రంట్ సైడ్ అయితే 8 MP ఫ్రంట్ కెమెరా అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది అనమాట. వన్ బెస్ట్ థింగ్ ఇస్ 5000 mAh బ్యాటరీ. సో మీరు రోజంతా హ్యాపీగా మూవీస్ చూసుకోవచ్చు. స్టాండ్ బి అనేది సూపర్గా అనేది ఉంటుంది అనమాట రియల్మీ 5A అయితే. సో చూసుకుంటే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇట్స్ అ నైస్ బడ్జెట్ గేమింగ్ మొబైల్ కూడా. అండ్ దీనికి వన్ మోర్ బెస్ట్ థింగ్ ఏంటంటే రివర్స్ ఛార్జింగ్ ఆప్షన్ అయితే ఉందన్నమాట. అంటే ఆ మొబైల్ నుంచి మీరు వేరే మొబైల్ కూడా మీరు ఛార్జ్ చేయొచ్చు ఫ్రెండ్స్. దట్స్ రియల్లీ గ్రేట్. దీని తల ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ Pi 9 అండ్ దీని ప్రైస్ అయితే 9,999 rupees. మీరు ఒకవేళ పర్చేజ్ చేసుకోవాలనుకుంటే ఫ్లిప్కార్ట్కి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. టైమ్ టు డిసైడ్ టాప్ 2. సో టాప్ 2లో అయితే రియల్మీ అగైన్. సో రియల్మీ Narzo 10, ఇట్స్ ఆల్సో లేటెస్ట్ లాంచ్. సో ఇది టాప్ 2లో ఉండగల కారణం కూడా నేను మీకు చెప్తాను. సో దీని తల వేరియంట్ ఏదంటే మీకు బేసిక్ వేరియంట్ 3GB RAM అండ్ 32GB వేరియంట్ మాత్రమే మీకు 10,000 rupees బిలో వస్తుంది. 4GB ప్లస్ 128GB వేరియంట్ అయితే మీకు 12,000 rupees అయితే వస్తుంది అనమాట. సో ఈ మధ్యలో మరో వేరియంట్ అయితే లేదు. అండ్ డిస్ప్లే అయితే 6.5 inch HD+ డిస్ప్లే అయితే ఇందులో ఉందన్నమాట. అండ్ బ్యాక్ సైడ్ అయితే 3 cameras సెటప్, 12MP అండ్ 2MP అండ్ 2MP అండ్ ఫ్రంట్ సైడ్ అయితే 5 MP కెమెరా అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ బ్యాటరీ 5000 mAh లిథియం అయాన్ బ్యాటరీ అండ్ ప్రొసెసర్ మీడియాటెక్ హీలియో G70 ప్రొసెసర్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది అనమాట. అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే ఆండ్రాయిడ్ 10 బేస్ మీద అయితే ఈ మొబైల్ అయితే నడుస్తుంది. ఇంకా చూసుకుంటే 8,499 rupees దీని తలకు ప్రస్తుతం ప్రైస్. ఇట్స్ టైమ్ టు నో టాప్ 1. సో రియల్మీ C3 స్పెసిఫికేషన్స్ అయితే మీకు 4GB RAM, 64GB ROM. సో డిస్ప్లే అయితే 6.52 inch ఫుల్ HD డిస్ప్లే. అండ్ బ్యాక్ సైడ్ అయితే 12MP ప్లస్ 2MP. ఫ్రంట్ సైడ్ అయితే 5 MP కెమెరా అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ 5000 mAh బ్యాటరీ. ప్రొసెసర్ అయితే మీకు హీలియో G70 ప్రొసెసర్. సో దీనికి అయితే సూపర్ గేమింగ్ మోడ్ ఆప్షన్ అయితే ఉంది. అంతే కాకుండా ఇది రివర్స్ ఛార్జింగ్ కూడా మీరు చేసుకోవచ్చు. అండ్ దీని తల ఆపరేటింగ్ సిస్టమ్ అయితే ఆండ్రాయిడ్ 10 అండ్ ప్రైస్ 8,999 rupees. దట్ మీన్ అట్ 9,000 rupees లోనే మీకు 4GB అండ్ 64GB వేరియంట్తో అది కూడా బెస్ట్ గేమింగ్ బడ్జెట్ మొబైల్ at this price. And అంతే కాకుండా మీకు ఎక్స్ట్రా ఎడిషనల్ గా రివర్స్ ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట రియల్మీ C3లోనే. సో కంపేర్ టు ద రియల్మీ లేటెస్ట్ లాంచ్ రియల్మీ Narzo 10 ఏదైతే ఉందో, సో అదైతే సేమ్ టు సేమ్ సిమిలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి రియల్మీ C3తో కంపేర్ చేసుకుంటే. ఓన్లీ ఏంటంటే ర్యామ్ వేరియంట్స్ కొంచెం డిఫరెంట్. ర్యామ్ వేరియంట్ ఏంటంటే 8,500 rupees 3GB అయితే వస్తుంది. బట్ 8,999 rupees అయితే రియల్మీ C3లో అయితే 4GB వేరియంట్ అయితే డైరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. మంచి బడ్జెట్ మొబైల్ అనేది తీసుకోవాలనుకున్న సో ఈ టాప్ 5 మొబైల్స్ ఏవైతే ఉన్నాయి, సో ఇందులో ఏమైనా మీరు తీసుకోవచ్చు. అండ్ రియల్మీ C3 ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. COVID-19 వల్ల ఇంకా కొత్త లాంచెస్ అయితే అవ్వలేదు. సో కొత్త మొబైల్స్ ఇంకా వస్తే మాత్రం ఇతర లిస్ట్ అయితే డెఫినెట్లీ చేంజ్ అనేది ఉండబోతుంది అనమాట. అంతేకాకుండా ఫ్రెండ్స్ ఇంతవరకు ఛానల్ గా సబ్స్క్రైబ్ కానీ చేసి ఉండకపోతే మాత్రం ప్లీజ్ కైండ్ గో అండ్ సబ్స్క్రైబ్. ఫర్ నౌ ఐమ్ సైనింగ్ ఆఫ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.